మరి కొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ముఖ్యంగా మనం చూసినట్టయితే దాదాపుగా ఎన్నికలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా ఈ పాలన రాజన పాలన మైమరిపించేలాగుంది. ఏదైతే నవరత్నాలు సంక్షేమ పథకాలు ఉన్నాయో మా ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకి అమ్మఒడి పథకము, అలాగే పూర్తి ఫీజు రింబర్స్మెంటు, నిరుద్యోగులకి చరిత్రలో ఎక్కడా లేని విధంగా 4 లక్షల ఉద్యోగాలు ఒకసారి ఇవ్వడం అనేది ఈరోజు యావత్తు నిరుద్యోగ లోకం మొత్తం హర్షం వ్యక్తం చేస్తుంది. ఈరోజు మనం చూసినట్టయితే హైదరాబాద్ ఉన్న కేంద్ర కార్యాలయాన్ని ఇక్కడ పెట్టి నిరంతరం కార్యకర్తలకు అండగా ఉండాలి, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆలోచన చేయడం చాలా మంచిది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్తకి విభాగాల తరపున అయితేమి, పార్టీ తరపున వాళ్ళ సమస్యల్ని వాళ్ళకు అండగా ఉండేకి కేంద్ర కార్యాలయం తోడ్పడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాం.